మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. వారంలోని మొదటి క్లాసులో మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు మరియు తరువాత క్లాసులో మీరు వాటిని రివైజ్ చేసుకుంటారని మీకు తెలుసు. అందువలన ఈరోజు మీరు ముందు క్లాసులో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన క్లాస్ని రివిజన్ చేసుకుందాము. మనము స్పెల్లింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్పెల్లింగ్ ఆప్షన్తో మీరు టైప్ చేసిన టెక్స్ట్ స్పెల్లింగ్ని చెక్ చేయవచ్చు. మీరు స్పెల్లింగ్ని తప్పుగా టైప్ చేస్తే వాటిని మీరు స్పెల్లింగ్ ఆప్షన్తో సరిచేయవచ్చు. మనము గ్యాలరీ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? గ్యాలరీ ఆప్షన్తో మీరు మీ స్లైడ్లో వివిధ రకాలైన గ్రాఫిక్స్ని పొందవచ్చు మరియు గ్యాలరీ ఆప్షన్ సహాయంతో మీరు అనేక ఇమేజెస్ని పొందవచ్చు మరియు స్లైడ్ బ్యాక్గ్రౌండ్ని కూడా మార్చవచ్చు. స్లైడ్ షోని ప్లే చేయటానికి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? స్లైడ్ షోని ప్లే చేయటానికి F5 కమాండ్ని ఉపయోగించాలి. మనము కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? కస్టమ్ యానిమేషన్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ లేక ఏదైనా ఆబ్జెక్ట్లో అనేక రకాలైన ఎఫెక్ట్స్ని పొందగలరు. ఉదాహరణకు, మీరు సినిమాలో స్క్రీన్ పైన పేర్లు వివిధ వైపుల నుంచి రావటం చూసి ఉంటారు. ఆ ఎఫెక్ట్స్ని కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ సహాయంతో చేస్తారు. క్లోజ్ విండో ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? క్లోజ్ విండో ఆప్షన్తో మీరు ప్రస్తుతం ఉపయోగించే ఫైల్ లేక విండోని క్లోజ్ చేయవచ్చు. హైడ్ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది? హైడ్ స్లైడ్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ని హైడ్ చేయవచ్చు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీ అందరూ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా? మనము ఇంతకు ముందు క్లాస్లో ఏం నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. ఇప్పుడు మొదటి స్టెప్లో మీరు 5 స్లైడ్స్ని ఇన్సెర్ట్ చేయాలి. మీరు ప్రతి స్లైడ్లో వివిధ రకాల పని చేస్తారు. మొదటి స్లైడ్లో మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. మీరు కావాలనుకుంటే స్లైడ్ డిజైన్ని కూడా మార్చవచ్చు. తరువాత స్లైడ్లో మీకు ఇష్టమైన ఏదైనా పిక్చర్ను ఇన్సెర్ట్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ను కుడిచేతి వైపు ఉన్న లేఅవుట్స్ ఆప్షన్ పక్కన ఉన్న ఆప్షన్స్ మీదకు తీసుకు వెళ్ళాలి. అందులో 2వ ఆప్షన్ అయిన మాస్టర్ పేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్స్లో మొదట ఉన్న ఆప్షన్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మన స్లైడ్ పూర్తి బ్లాంక్ స్లైడ్గా మారుతుంది. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పిక్చర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఈ బాక్స్ లో ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న మనకు కావలసిన ఇమేజ్ యొక్క లొకేషన్ ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే స్లైడ్ లోనికి రావటం గమనించవచ్చు. మనం ఇమేజ్ కాకుండా వేరే ఏదైనా డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఆ డాక్యుమెంట్ ను ఇమేజ్ లా పొందలేము. కనుక మళ్ళీ మనం ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని పిక్చర్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్ లోని ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇన్సెర్ట్ పిక్చర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం పిక్చర్ ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ మన స్లైడ్ లోనికి రావటం గమనించవచ్చు. తరువాత స్లైడ్ లో మీ స్నేహితుడి గురించి టైప్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పెన్ ఆప్షన్ లోపల రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న న్యూ స్లైడ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఒక కొత్త స్లైడ్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం టైటిల్ స్లైడ్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో ప్రాపర్టీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లేఅవుట్స్ అనే ఆప్షన్ లోని టైటిల్ స్లైడ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్లైడ్ టైటిల్ స్లైడ్ గా మారుతుంది. ఇందులో టైటిల్ అనే ప్లేస్ లో క్లిక్ చేసి టైప్ ఫ్యూ లైన్స్ అబౌట్ యువర్ ఫ్రెండ్ అని టైప్ చేయాలి. తరువాత కింద బాక్స్ లో మనం టైప్ చేయాలనుకున్నది టైప్ చేయవచ్చు. మరియు తరువాత స్లైడ్ లో మీకు ఇష్టమైన ఒక పిక్చర్ ను గీసి దాని గురించి ఒక లైన్ ను టైప్ చేయండి. ఆఖరి స్లైడ్ ని ఖాళీగా వదలండి. మీకు ఇచ్చిన లైన్ ని టైప్ చేసిన తరువాత స్పెల్లింగ్ ఆప్షన్ ని ఉపయోగించి దానిని సరిచేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మనం మన పాయింటర్ సహాయంతో టూల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని స్పెల్ చెక్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల నాట్ ఇన్ డిక్షనరీ అనే ఆప్షన్ లోపల ఎరుపు రంగులో మనం టైప్ చేసిన వర్డ్ ఉండటం గమనించవచ్చు. దాని కింద ఉన్న సజెషన్స్ ఆప్షన్ లో సరైన స్పెల్లింగ్ ఉండటం గమనించవచ్చు. ఇందులో మనం సరైన స్పెల్లింగ్ ను సెలెక్ట్ చేసుకుని పక్కన ఉన్న చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ స్పెల్లింగ్ సరి అవుతుంది. తరువాత మళ్ళీ మనం తరువాత పదాన్ని నాట్ ఇన్ డిక్షనరీ అనే ఆప్షన్ లో చూడవచ్చు. దీనికి సజెషన్స్ అనే ఆప్షన్ లో సరైన స్పెల్లింగ్ ఉండటం గమనించవచ్చు. మనం సరైన స్పెల్లింగ్ ను సెలెక్ట్ చేసుకుని పక్కన ఉన్న చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ స్పెల్లింగ్ కూడా సరి అవటం గమనించవచ్చు. ఈ విధంగా వరుసగా మనం టైప్ చేసిన తప్పు స్పెల్లింగ్స్ అన్ని నాట్ ఇన్ డిక్షనరీ ఆప్షన్ లో వస్తాయి. స్పెల్లింగ్ కింద ఉన్న సజెషన్స్ లో సెలెక్ట్ చేసుకుని చేంజ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఆ పదం కూడా సరైన స్పెల్లింగ్ లోనికి మారుతుంది. చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఓకే బటన్ ను క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం తప్పుగా టైప్ చేసిన వర్డ్ యొక్క స్పెల్లింగ్ ను కరెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఖాళీ స్లైడ్ లో గ్యాలరీ నుంచి కొన్ని షేప్స్ లేక
గ్రాఫిక్స్ ని ఎలా ఇన్సైట్ చేస్తారో చూపించండి. మరియు దీని గురించి ఒక లైన్ టైప్ చేయండి. ఇప్పుడు మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పేన్ లో రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని న్యూ స్లైడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక కొత్త స్లైడ్ ను తీసుకురావాలి. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆప్షన్ లోని బ్లాంక్ లేఅవుట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్లైడ్ బ్లాంక్ స్లైడ్ లా మారుతుంది. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న టూల్స్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని గ్యాలరీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాలరీ టూల్ బార్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఎన్విరాన్మెంట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఇన్సెర్ట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కాపీ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ మన స్లైడ్ లోనికి రావటం గమనించవచ్చు. తరువాత మన ఇమేజ్ యొక్క సైజ్ ను దాని చుట్టూ ఉన్న గ్రీన్ డాట్స్ మీద మన కర్సర్ తో క్లిక్ చేసి మన ఇమేజ్ సైజ్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. తరువాత కింద ఉన్న డ్రాయింగ్ టూల్ బార్ లోని టెక్స్ట్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఇప్పుడు మన పాయింటర్ ను స్లైడ్ మీద క్లిక్ చేసి మనం ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ గురించి టెక్స్ట్ ను టైప్ చేయాలి. తరువాత ఈ స్లైడ్స్ ప్రతి ఒక్కదానిలో కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ ని అప్లై చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ ని అప్లై చేయండి. ఇప్పుడు మనం మన మొదటి స్లైడ్ లోని పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో కుడి చేతి వైపు ఉన్న కస్టమ్ యానిమేషన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇందులో యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఎంట్రన్స్ అనే ఆప్షన్ లోని మనకు కావలసిన స్టైల్ ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం రెండవ స్లైడ్ ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ బాక్స్ లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్ లో మనకు కావలసిన ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నాలుగవ స్లైడ్ ను సెలెక్ట్ చేసుకొని దానిలో మనం టైప్ చేసిన టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్ లో మనకు కావలసిన స్టైల్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మొదటి స్లైడ్ మీద క్లిక్ చేసి మన పాయింటర్ సహాయంతో స్లైడ్ షో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్ లో స్లైడ్ షో అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ షో రావటం గమనించవచ్చు. అందులో మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కొత్త స్టైల్లో ప్లే అవటం గమనించవచ్చు. తరువాత రెండవ స్లైడ్లో ఉన్న ఇమేజ్ కూడా కొత్త రకంగా మనకు కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మూడవ స్లైడ్లో ఉన్న టెక్స్ట్ కూడా తరువాత రావటం గమనించవచ్చు. ఇప్పుడు నాలుగవ స్లైడ్ మరియు ఐదవ స్లైడ్ మామూలుగానే ప్లే అవటం గమనించవచ్చు. తరువాత మీరు స్లైడ్ ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. మరియు తరువాత మీరు
స్లైడ్ షోని ఎలా ప్లే చేస్తారో చూపించండి. తరువాత కొత్త ఫైల్ని తీసుకురావడానికి న్యూ విండో ఆప్షన్ని ఉపయోగించండి. మీరు ప్రస్తుతం ఉపయోగించే విండోని ఎలా క్లోజ్ చేస్తారో చూపించండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీరు ఇప్పుడు మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న విషయాలను రివైజ్ చేసుకున్నారు మరియు స్పెల్లింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మరియు గ్యాలరీ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మరియు స్లైడ్ని పెద్ద స్క్రీన్లో ఎలా చూడవచ్చో మరియు స్లైడ్ షో సెట్టింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మరియు కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మరియు మీరు ఒక స్లైడ్ని ఎలా హైడ్ చేస్తారో మరియు న్యూ విండో ఆప్షన్ని ఎలా తీసుకువస్తారో మరియు విండోని ఎలా క్లోజ్ చేస్తారో లాంటి మొదలైన విషయాలను ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు